ఇంత ప్రశాంతంగా, ఇంత డీసెంట్గా, ఇంత కలర్ఫుల్గా, ఇంత గ్రీన్ఫుల్గా ఉన్నటువంటి సిటీ ఏదని మీరు అనుకుంటున్నారా? ఇదే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిటీ హైదరాబాద్. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్స్ ఇవి. చాలా రిచ్ ఏరియా ఇది, చూడండి ఫ్రెండ్స్ ఆ ప్యాలెస్ ఎలా ఉందో. ప్రశాంతమైనటువంటి క్లైమేట్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ ఇవి, చాలా రిచ్ ఏరియా జూబ్లీ హిల్స్. పెద్దమ్మ తల్లి టెంపుల్కి ప్రక్కన ఉన్నటువంటి స్ట్రీట్స్ ఇవన్నీ చాలా రిచ్గా ఉంటాయి. ఈ స్ట్రీట్లో ఎండ అనేది కనపడదు, ఎందుకంటే గ్రీన్ ఫుల్గా అద్భుతంగా చెట్లు అనేవి ఉంటాయి. ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. మొత్తం విఐపీస్ ఉండేటటువంటి ఏరియా ఇది. ఈరోజు ఉగాది సందర్భంగా ఈ రోడ్డు మొత్తం కార్లతో ట్రాఫిక్తో నిండిపోయి ఉంది. మిగతా రోజుల్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళటం కోసం కార్లన్నీ ఈ రోడ్డుపై పార్కింగ్ చేస్తూ ఉండటం వల్ల ఎంత బిజీగా ఉంది. మరికొద్ది దూరం మాత్రమే ఉంది పెద్దమ్మ తల్లి ఆలయం అనేది. ఇది పెద్దమ్మ తల్లి మందిరం దగ్గరకు వచ్చాం. ఈరోజు ఉగాది పర్వదినం కాబట్టి వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నది. ఇది పార్కింగ్ ప్లేస్. చూసారా ఫ్రెండ్స్ ఎంత కోలాహలంగా ఉందో. ఇది గోశాల ఇది. చూసారా ఫ్రెండ్స్ భక్తులు ఎలా ట్రాఫిక్ ఉందో చూడొచ్చు. ఎంతమంది కిటకిటలాడుతూ పబ్లిక్ అంతా ఈ ఉగాది రోజున మరి పెద్దమ్మ తల్లిని సందర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయనే విశ్వాసంతో ఈ రోజున తండోపు తండలుగా వేలాది మంది భక్తులు ఈ యొక్క గుడికి రావడం జరిగింది. ఈరోజు పెద్దమ్మ తల్లి దర్శనం అనేది మినిమం 1 or 2 hours పట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతమంది వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఎక్కువ సమయమే దర్శనానికి పడుతుంది. ఇలా క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని మీరు చూడవచ్చు.
కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క గొప్పతనం, దేవుడు మనకిచ్చేటటువంటి మోక్షం సిద్ధిస్తుంది. ప్రయాణికులకు సౌకర్యార్థం ఇక్కడ మనం ఇది అంటే భక్తుల ప్రయాణికులు భక్తులు సౌకర్యార్థం మరి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దూరం నుంచేటటువంటి ప్రయాణికులు, దూరం ప్రయాణం చేసి వస్తున్నటువంటి భక్తులకు ప్రత్యేక దర్శనం కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు కూలర్స్ ఇవన్నీ పెట్టి మరి భక్తులకి సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించింది అని చెప్పడానికి ఇవే ప్రత్యక్ష నిదర్శనాలు. జై పెద్దమ్మ తల్లి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పెద్దమ్మ తల్లి వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పెద్దలు కుటుంబ సభ్యులంతా సంతోషంగా వర్ధిల్లుతూ మీ ఇంట సిరి సంపదలు పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలతో నిండి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ వీక్షించండి. మీరు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మంచి శుభాలు చేకూరుతాయి. పెద్దమ్మ తల్లి గొప్ప శక్తి కలిగినటువంటి మాత కాబట్టి మీరు కనుక హైదరాబాద్ వస్తే శ్రీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దేవాలయాన్ని దర్శించుకొని ఆమె యొక్క దర్శనాన్ని ఆమె యొక్క దీవెనలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.